ఆ శంకర్గడ్ వల్లే వాడు మళ్ళీ మిస్ అయ్యాడన్న మళ్ళీ ఆ శంకర్గడ్ వల్లే 3 రోజుల నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు వాడి చావు వార్తతో కడుపు నింపుకుందాం అనుకున్నా బేగులు వాంతి చేసుకునే వార్త తెచ్చారు కదరా కొందరు చంపుతూ ఆస్తుల్ని సంపాదిస్తారు స్వామి గారిని చంపడానికి మనకున్న ఆస్తులని అమ్ముకున్నా వాడు నేను చేయలేకపోతున్నాం నేను తప్ప వెంకటప్పకి మీరు ఎవరు పుట్టలేదురా పుండిరా పుండి 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 సర్ హి ఇస్ డెడ్ అమ్మా నీకు అన్యాయం చేశాను నీకు నీ బిడ్డను దూరం చేశాను బాబు నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదయ్యా ఈ దేవుడి కోసమే కదా నా బిడ్డ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడు అమ్మా వందల మందిని నీ బిడ్డల్లా చూసుకున్నావు నువ్వు చల్లగా ఉండాలయ్యా శంకర్ ఈ రోజు నుంచి అమ్మకి కష్టం రాకూడదు జాగ్రత్తగా చూసుకో శంకర్ యాదగిరిగుట్ట 5 ఎకరాల మామిడి తోటల వీడికి ఇల్లు రెడీ చేయి స్వామన్న నేను నీ దగ్గరే పని చేస్తానా యాదగిరి నువ్వు నా కోసం నీ చెయ్యినే పోగొట్టుకున్నావు నేను నీ కోసం చేయగలిగింది చెయ్యనీరా అన్నయ్య నువ్వు బాగుండాలని అమ్మవారి గుడికి వెళ్లి కుంకుమ తీసుకొచ్చాను నా చెల్లెలన్నా ఈ రోజు నుంచి మీ ఇద్దరికి అన్నీ నేనే బాగా చదువుకోవాలి అన్నయ్య అని పిలిచి ఎక్కడో ఉన్న నా చెల్లెని గుర్తు చేసావమ్మా ఏ నందిని నువ్వు ఇక్కడ ఉన్నావా ఇవాళ ఇంటర్నెట్ లో న్యూస్ చూసావా హైదరాబాద్ లో మీ అన్నయ్య మీద అటాక్ జరిగింది सारी अन्ना बुलेट वेस्ट बति तेड़ वो वेस्ट अवड़े चिलक मन चिट शंकर सैदुल राजना नंदिनी प्लीज प्लीज नंदिनी दामा नेन तिन्नु
మా అమ్మ కదా ఒక్క ముద్ద నేను తినను చిల్గమ్మ పట్టుకో పట్టుకో మా నాన్న ఎక్కకి రాకుండాయ్యా అయ్యో బాబా నా వల్ల కాదు తినవా మీ అందరూ కలిసి నన్ను చీట్ చేశారు ఫోన్ చేయకపోవడం తప్పేరా అందుకని అన్నయ్య మీద కోపం అన్న మీద చూపిస్తావా నాకు అన్నయ్య మీద కోపం అన్న మీద కూడా కోపం తినవా నేను తిను ఇది అమ్మ ముద్ద నాకే వద్దు ఇది నాన్న ముద్ద అది కూడా నువ్వే తిను ఇప్పుడు ఇది అన్నయ్య ముద్ద వద్దా అన్నయ్య ముద్ద నాకు నాకు తెలుసురా నీకు అన్నయ్య అంటే ప్రాణం అని అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురి ముద్ద ఇది తినమ్మ అంటే నువ్వు తినలేదా అన్నయ్య అమ్మ పోతు నన్ను నీకు అమ్మని చేసిపోయిందిరా నువ్వు తినకుండా నేను తింటానా అందుకేనా నన్ను అమ్మలాగా దూరంగా ఉంచావు నిన్ను దూరం చేసుకొని ఎందుకు చదివిస్తున్నానో తెలుసా నువ్వు క్షేమంగా ఉండాలని నేను క్షేమంగా ఉండాలి కానీ నీకు ఏదైనా జరిగితే మాత్రం నిన్ను పక్కన ఉండకూడదు అంతేగా చూడనయ్య చావు మన చేతిలో లేదు అది ఎలాగైనా రావచ్చు నందిని చావనే మాట నీ నోటి నుంచి అన్నయ్య వినకూడదురా నీకు అర్థం కావట్లేదు మనల్ని చంపే అవకాశం కోసమే మన శత్రువులు బతుకుతున్నారమ్మా నువ్వేని చెప్పినా నేను వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను అన్నయ్య నీకంటే నాకు నా ప్రాణం ముఖ్యం కాదు స్వామి నందిని డేరాడూన్ వెళ్ళడానికి అన్ని ఎయిర్లైన్స్ లో టికెట్లు తీశాను దేంట్లో ఉన్నది లాస్ట్ మినిట్ డిసైడ్ చేద్దాం చాలా కష్టపడ్డావు కానీ నేనేం వెళ్ళట్లేదు అన్నీ చింపేసి వెళ్ళి ముసుకేసుకొని పడుకో ఏంటి మా అన్నయ్యని చూస్తున్నావు మా అన్నయ్య డెసిషనే నేను చెప్పాను మీ అన్నయ్య చెప్తే టికెట్లు తీయలేదు ఆయన చెప్తే చింపేయడానికి ఏంటన్నయ్య ఆఫ్టర్ ఆల్ ఒక పనోడు అమ్మా నందిని చెబితే చేసేవాడు పనోడమ్మా చెప్పకుండా చేసేవాడు మన మంచి కోరేవాడు అంటే రేపు నేను అయ్యయ్యో రే సైదులు రే సైదులు అని అయ్యయ్యో సైదులు కరెక్ట్ గా పోసావరా కళ్ళున్నోడు కూడా ఇంత కరెక్ట్ గా పోయాడు మనస్తో పోసానన్నా రేయ్ సైదులు అన్న ఎవరు వస్తున్నారో చెప్పుకోరా చూద్దాం పాల్గట్ నాయరన్న సారీ సామి నీ మీద అడ్డా జరిగినప్పుడు నేను అమెరికాలో మా అబ్బాయి దగ్గర ఉన్నా ఇదంతా ఎందుకయ్యా వచ్చే ఎలక్షన్ లో నన్ను ఎంపీగా గెలిపించు మన చేతికి మట్టి అంటకుండా ఆ భాస్కర్ గారిని జైల్లోనే జైలర్తో ఏం చేస్తా నాయర్ నేను వాడిని చంపాలంటే రెండు నిమిషాలు పట్టదు అప్పుడు వాడికి నాకు తేడా ఉండదు నన్ను నమ్ముకున్న వాళ్ళంతా ఫ్యాక్షనిజాన్ని మానేసి మనుషుల్లో బతుకుతున్నారు ఈ స్వామినాయుడు ఎవరినైనా చంపాడు అంటే మంచి కోసం తప్ప పగ కోసం కాదని వాళ్ళు నమ్ముతున్నారు నేను వాడిని చంపితే పగ కోసమే అనుకుంటారు వాళ్ళు అదే ఫ్యాక్షనిజాన్ని ఫాలో అవుతారు అది నాకు ఇష్టం ఇది కరెక్టేలే అవును అమ్మాయి నందిని వచ్చిందంటగా నువ్వా ఈ బిల్డప్ కైనా మా అన్నయ్య పడిపోయి నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు అవును చాలా ఉంది కొవ్వు ఇది చెప్పడానికైనా నిద్ర మానుకొని వచ్చావు కాదు నీ లిమిట్స్ గుర్తు చేయడానికి వచ్చాను కాకి ఉంది అది మేఘాలు దాటి ఎగరదు చెట్టుంది అది ఆకాశం వరకు పెరగదు అది దాని లిమిట్స్ అలాగే నీ లిమిట్స్ మా అన్నయ్య వరకే నా దాకా రానివ్వకు రేపు 9 గంటలు కాదు 6 గంటల ఫ్లైట్ కే డిసైడ్ చేశాను లేట్ అయింది వెళ్ళి పడుకో ఏయ్ రేపు మా అన్నయ్యతో నందిని నువ్వు ఇక్కడే ఉండు అనిపించుకోపోతే నా పేరు మార్చుకుంటాను ఇట్స్ మై ఛాలెంజ్ పేరు బాలేకపోతే ఛాలెంజ్ చేసే మార్చుకోనక్కర్లేదు మామూలుగా కూడా మార్చుకోవచ్చు ఇడియట్ ఈ పేరేదో బానే ఉందే నేను కొబ్బరికాయ కొనుక్కొని వస్తాను అక్కర్లేదే నా దగ్గర సూపర్ కొబ్బరికాయ ఉంది అది కొడితే ఆ దేవుడి ఒలికిపడి మన కోరిక తీరుస్తాడు అంత మహిమ గల కొబ్బరికాయ ఇది ఒకసారి చూపించడమ్మా నేను కళ్ళు కత్తుకుని కొడతాను
ప్రదక్షిణ చేసి కొడదామా కొట్టి ప్రదక్షిణ చేద్దామా అయ్యా కొట్టాక ఇంకెక్కడ ఉంటావమ్మా అయినా ఈ పిచ్చి కొరికి లేటమ్మా ఈ బాంబులకు భయపడే కదా మా అన్నయ్య నన్ను అర్జెంట్ గా పంపించేస్తున్నాడు ఇప్పుడు ఈ బాంబే నన్ను ఇక్కడ ఉండేలా చేస్తుంది అదేలా చెప్పింది విని చేసేది చూడు అమ్మా నమః శివాయ దేవుడా అయ్యా బాబాయ్ అయ్యా గారు నాకు శత్రులు ఉన్నారు ఇంకా నేను ఈ గడప దాటి వెళ్ళను తా మీదే బాంబులు విసిరారంట వామా ఎవర్గా నీ మీద బూడిజాలటనేదండగా ఆడ ఎవడో బాంబు వేస్ట్ చేసుకున్నాడు పాపం అవును చిలకమ్మ ఇక్కడికి వచ్చే ముందు నువ్వు ఏం చేసేదానివి అసలు నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి బాంబు నా కోసం విసిరితే నువ్వేంటి దాని కోసం విసిరినట్టు బిల్డప్ ఏ చిలకమ్మ వాళ్ళు వచ్చి నా వివరాలు అడిగే కదా బాంబు విసిరారు అది నేను పక్కన ఉంటే నా మీదే విసిరారు అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది మీ మీదే విసిరారు మీరేం చేస్తున్నారురా నేనే గుడి బయట ఉండమన్నాను అన్నయ్య అయ్య గారు ఇద్దరు వచ్చారు అయ్య గారు స్వామినాయుడు గారు చెల్లెలు నువ్వేనని అమ్మాయి గారిని అడిగారు అంత మర్యాదగా అడిగారా మరి డెరాడూన్ లో చదువుతుంది నువ్వేనా అని కూడా అడుగుంటారా అవును అవును ఇలాగే అడిగారు నువ్వు ఓవర్ యాక్టింగ్ అయ్యిందా అన్నయ్య నేను నీ చెల్లెళ్ళని అందరికీ తెలిసిపోయింది నన్ను త్వరగా డెరాడూన్ పంపించే అన్నయ్య అయ్యయ్యా ఏంటమ్మా మీరు డెరాడూన్ లో చదువునట్టు వాళ్ళు కూడా తెలిసిపోయిందిగా అవునన్నయ్య అన్నా అన్నా మన ఇంట్లో పోయిన బాంబు ఎక్కడ కనిపించట్లేదన్నా దాందే ఉందిరా మన జిమ్మికి వాసన చూపించి వదిలేమంటే చాలు దానికి తన మన అని తేడాలే ఉండవు చంపేశాకే తిరిగి వస్తుంది అమ్మాయి గారు మన పని అయిపోయింది మనమే విశ్రామని చెప్పకపోతే మనం భూమి మీదే ఉంటాము నాకు తెలుసమ్మా నన్ను వదిలి వెళ్ళడం నీకు ఇష్టం లేదు ఇక్కడే చదువుకో నీ కాలేజ్ అడ్మిషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ శంకర్ చూస్తాడు